हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, మీతో పాటు మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాను। ఈ రోజు మీకోసం మంచి గిన్నెలతో మేక మంచి లిక్విడ్ తయారు చేసి చూపిస్తానండి। చూడండి ఆ గిన్నెలు ఆ లిక్విడ్ తో మాని ఎంత తరతర మెరుస్తున్నాయో। దీని ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను। మీరు ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ క్వాంటిటీ కూడా యూజ్ చేయొచ్చు। ఎక్కువ వాటర్ వేసి నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను। గోరువెచ్చగా అయిన తర్వాత ఆఫ్ చేయాలి గ్యాస్, ఫుల్ వేడిగా కూడా ఉండకూడదు। చూడండి ఒక 5 రూపాయల నేను తినే సోడా తీసుకొచ్చాను, అది అంత పడనే పడదు మనకు। 2 టేబుల్ స్పూన్ల సోడా ఇది సరిపోతుంది। చాలామంది నా వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి। మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ముందుకు వెళ్తాను, ఇలాంటి అనేక వీడియోస్ కూడా మీకు ముందుకు తీసుకొస్తాను। చూడండి సోడా వేసిన తర్వాత అంతా కరిగిపోయింది। ఇప్పుడు వచ్చేసి ఒక 2 నిమ్మకాయలను రసం తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను క్వాంటిటీ ఎక్కువ యూజ్ చేయట్లేదు కాబట్టి ఒక 2 నిమ్మకాయలు సరిపోతుంది। మీరు ఇది ఎక్కువ స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు, చాలా చాలా హెల్ప్ అవుతుందండి మీకు। ఎందుకంటే మనము ప్రీ లిక్విడ్ ఒక డబ్బా తీసుకోవాలంటే 70 రూపాయలు పెట్టి తీసుకుంటాం కదా, దీనికి 5 రూపీస్లో అయిపోతుందండి। ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు। చూడండి నిమ్మ రసం వేసుకొని ఒక్కసారి కలుపుకోండి, ఆ తర్వాత ఇది వెనిగర్ అండి। ఈ బాటిల్ వచ్చేసి ఒక 40 రూపీస్ ఉందండి, చిన్న బాటిల్ ఒక 20-30 రూపాయలు దొరుకుతుంది। ఒక ఇది నేను గ్లాస్లో చిన్న గ్లాస్ వెనిగర్ తీసుకుంటున్నాను, ఇది ఎప్పుడు మనకు ఇంట్లో ఉండాలండి, చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది మనకు, దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని। ఒక్కసారి ఒక బాటిల్ తెచ్చుకొని పెట్టుకున్నారంటే కొన్ని నెలల వరకు వస్తుందండి అది। నేను కొద్దిగా అంటే కొద్దిగానే వేసుకున్నాను, ఒక చిన్న గ్లాస్ వెనిగర్ వేసుకున్నాను, వేసుకొని ఒకసారి కలిపేసుకోండి। చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది। ఇది వచ్చేసి విమ్ లిక్విడ్ అండి, మా ఇంట్లో నేను ఈ విధంగానే యూజ్ చేస్తాను। ఇది వచ్చేసి లాస్ట్కు అయిపోయి వచ్చింది, ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి। దీని ప్లేస్లో మీరు సర్ఫ్ వేసుకున్నా పర్వాలేదు, లేదు సాబును ఉంటుంది కదా సోపు, విమ్ సోప్ అని చెప్పి మీరు తీసుకుంటారు కదా విమ్ బారు, అది మీరు వాటర్లో కలిపేసి లిక్విడ్ ఫామ్ లాగా చేసైనా వేసుకోవచ్చు, లేదు సర్ఫ్ అయినా సర్ఫ్ను లిక్విడ్ ఫామ్ లాగా చేసైనా వేసుకోవచ్చు। ఈ లిక్విడ్ విమ్ లిక్విడ్ నేను ఆ విధంగా యూజ్ చేస్తాను। చూడండి కఫ్ ఎంత వచ్చిందో నురగ, ఈ నురగంతా వెళ్ళిపోయి మనకు లిక్విడ్ ఫామ్లో అయిపోతుందండి। చూడండి కొద్దిగా వెళ్ళిపోయింది, మీకు తక్కువ ఖర్చుతో చాలా చాలా హెల్ప్ అవుతుందండి। గిన్నెలు కూడా మంచిగా నీట్గా వైట్గా అవుతాయి, ఎందుకంటే మనం ఇందులో వెనిగర్ వేసాం కదా, చాలా చాలా వైట్గా అవుతాయండి। చూడండి మొత్తం నురగంతా పోయింది, ఇప్పుడు మనము డబ్బాలలో విమ్ లబ్ డబ్బాలు మన ఇంట్లో ఇంకేదన్నా థమ్స్అప్ డబ్బాలు ఉన్నాయనుకోండి, అందులో వేసి మీరు రోజు రోజుగా యూజ్ చేసుకోవచ్చు। చూడండి నేను ఒకటే ఒక గ్లాస్ యూజ్ చేశాను, ఒక గ్లాస్తో ఇది ఒక డబ్బా ఫుల్ అయిపోయి ఇంకా మిగులుతుంది నాకు। ఈ డబ్బా వచ్చేసి మనకు 70 రూపాయలు దొరుకుతుంది కదా అండి, చూడండి మనం ఇంట్లోనే రెడీ చేసుకుంది ఒక 10 రూపీస్ 5 రూపీస్లో అయిపోయింది। ఇది పల్చగా ఉంది కదండి, నేనైతే పల్చగానే చేశాను, ఎందుకంటే మనం ఎట్లాగూ లిక్విడ్ ప్రీ లిక్విడ్ వేసామనుకోండి అది తిక్కుగా ఉంటుంది కదా, తిక్కుగా ఉంటే మనము గిన్నెలు తోమలేము కదా, కొద్దిగా వాటర్ కలిపే మనము నీళ్ళు కలుపుకొని కదా మనం గిన్నెలు తోముతాము, అందుకని నేను ఈ విధంగా లిక్విడ్ను పల్చగానే చేశాను, ఇంకా వాటర్ కలుపుకోవాల్సిన అవసరం లేదు। ఒకవేళ మీరు థిక్గా చేసుకుంటే అందులో మళ్ళీ వాటర్ కలుపుకొని మళ్ళీ డబుల్ ప్రాసెస్ ఉంటుంది కదా, అందుకనే నేను ముందుగానే కొద్దిగా లిక్విడ్ పల్చగా చేసుకున్నాను। ఇంత మిగిలిపోయిందండి, చూడండి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నేను రెడీ చేసిన ప్రీ లిక్విడ్ తీసుకుంటున్నాను, చాలా చాలా నురుగా వస్తుందండి, వైట్గా కూడా అవుతాయి। మీరు మాత్రం ఖచ్చితంగా ఈ టిప్ యూజ్ చేయాలండి, ఎందుకంటే గిన్నెలు వైట్గా ఉంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఏదన్నా ఎవరికన్నా సర్వ్ చేద్దామన్నప్పుడు ప్లేట్లు తెల్లతెల్ల మెరవకపోతే ఏదో ఒక గిల్టీనెస్ ఉంటుంది, భయం ఉంటుంది, ఏమనుకుంటారో ఏమో, అయ్యో ఏమైనా నీట్గా పెట్టుకోదేమో, ఇల్లంతా ఎంత గ్లాసులన్నీ ప్లేట్లన్నీ ఎంత నల్లగా ఉన్నాయో అని చెప్పి అనుకుంటారన్న భయం ఒకటి ఉంటుంది। ఇప్పుడు టెన్షన్ ఏముండదండి, ఈ లిక్విడ్ వేసి చూడండి చాలా చాలా హెల్ప్ అవుతుంది,
ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.